రైతన్నలకు నమస్తే మన నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో ఉన్నాం గడ్డి గాడిదలకేసి ఆవులకు పాలు పిండొద్దనేది పాత సామెత కానీ గడ్డి గాడిదలకేసి పాలు కూడా గాడిదల్నే పిండాలని నిరూపించారు నాగేష్ గారు అఖిల్ గారు ఆ వీరు తండ్రి కొడుకు చాలా అద్భుతమైన ఫామ్ ఏర్పాటు చేశారు నాగేష్ గారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనేది నాగేష్ గారు నమస్తే అఖిల్ గారు నమస్తే నమస్కారం అంటే ఎందుకు వచ్చింది మీకు ఈ గాడిదల ఫామ్ ను ఏర్పాటు చేయాలని ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకొచ్చింది అంటే ఫస్ట్ మా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం తోటి మేము సర్చ్ చేస్తున్నాం సర్చ్ చేస్తుంటే మా బాబు ఫిబ్రవరిలో ఉండి డాడీ డాంకీ ఫామ్ ఇది ఒకటి తమిళనాడులో పెట్టిండు మనము కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసి మనం కూడా ఒకటి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా అంటే కొద్దిగా మాకు ఆశ్చర్యం చేసి నవ్వేసాం అందరం కూడా కొద్దిగా ఆలోచన చేసాం ఏందిరా మనం గాడిదల ఫామ్ పెడితే ఇట్లా ఇంత ముందు గతంలో రెడీమేడ్ షాప్ పెట్టాం మనకు రెస్టారెంట్ ఉంది ఇప్పుడు లేడీస్ కార్నర్ ఉంది ఇవి మళ్ళీ పోయి మనం ఈ గాడిదల ఫామ్ అంటే ఏందిరా చూసిన వాళ్ళతో నవ్వుతారు అన్నట్టుగా చర్చించుకోవడం జరిగింది అయినా లేదు డాడీ ఇది కొత్త వరవడి ఇది దీనికి పాలకు మంచి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దాన్ని మనం తీసుకపోయి మనం పెట్టి దాన్ని చేద్దాం అన్నాడు అంటే దాని గురించి సరేలే అని ఒక వారం తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇంకా బాబుకు అప్పచెప్తే బాబు మొత్తం గుజరాత్ రాజస్థాన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ పంజాబ్ ఇవన్నీ కూడా మొత్తం తిరిగి గ్రౌండ్ వర్క్ చాలా రీసెర్చ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతున్నాయి ఎన్ని జాతులు ఉన్నాయి ఏ జాతి ఏ రేట్ ఉంది దాని యొక్క మిల్క్ ఏ జాతి ఎంత ఇస్తుంది ఎన్ని జాతులు ఉన్నాయి నాగేష్ గారు ఇప్పుడు మా దగ్గర ప్రెజెంట్లీ గా మా దగ్గర ఉన్నాయి మూడు జాతులు ఈ మూడు జాతుల్లో ఫస్ట్ జాతి వచ్చేసి ఒకటి హలారి అని వైట్ కలర్ ఉంటది హలారీ జాతి ఇది గుజరాత్ బ్రీడ్ ఇది అది వచ్చేసి కతియావాడి అని అది ఇది కూడా వచ్చేసి మనకు గుజరాత్ ప్లస్ రాజస్థాన్లో దొరుకుతుంది ఇంకా వచ్చేది ఫారెన్ బ్రీడ్ అది అది పొటియో అని పొటియో జాతికి సంబంధించింది ఫారెన్ అది మొబైల్ ఎత్తారు దాని గురించి ఇంకా వచ్చేసి నాటు డాంకీలు కూడా దొరుకుతాయి మన దగ్గర నాటు కూడా ఉన్నాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి నా దగ్గర నాటు డాంకీలు కూడా ఉన్నాయి కాకపోతే అవి మనకు పాలు ఇచ్చేది నాటు డాంకీలు తక్కువ ఉంటుంది తక్కువ పాలు ఇస్తాయి 350 ml 400 ml అది ఎంత బలంగా ఉంటేనో ఎంత మంచిగా ఉంటేనో 500 ml దాటదు ఒక గాడిద ఎంత ఇస్తుంది యావరేజ్ ఇప్పుడు ఆవరేజ్ గా మా దగ్గరకి ఇప్పుడు ఈ రోజు మా దగ్గర ఉన్నవి 14 ప్రెజెంట్లీ నో ప్రెజెంట్లీ 14 పాలు తీస్తున్నాము 12 లీటర్లు వస్తుంది మొత్తం గాడిదలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర అరవై ఉన్నాయి అరవై గాడిదలు ఓకే ఇంకా ఉన్నాయి తెచ్చే ఉన్నాయా ఇంకా ఉన్నాయి 50 ఉన్నాయి ఇంకా 50 ఉన్నాయి ఇక్కడ మొత్తం 120 అట్లా 110 120 అవుతాయి 110 120 ఓకే అంటే దీని జీవనకాలం ఎట్లా అంటే ఎన్నేళ్ళకు ఇది చిన్న ఇప్పుడు ఆడదోడ పుట్టింది అనుకోండి ఎన్నేళ్ళకు మళ్ళీ అది డెలివరీ అవుతుంది అంటే అంటే ఇప్పుడు దీని యొక్క గర్భకాలం వచ్చేసి 11 నెలలు 11 నెలలు ఇది 11 నెలల తర్వాత ఒక నెల దాని యొక్క పిల్లకే పాలు దానికే వదిలిపెట్టడం జరుగుతుంది తర్వాత ఒక నెల మొత్తం ఒక నెల తర్వాత అయిన తర్వాత అప్పుడు మేము మిల్కింగ్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఎన్ని నెలలు ఇస్తుంది పాలు గాడిద పాలు మినిమం 10 మంత్స్ ఇస్తుంది మినిమం 10 నెలలు 10 నెలలు ఇస్తుంది హైయెస్ట్ వచ్చేసి నీకు 12 నెలలు 13 నెలలు 14 నెలలు కూడా ఇచ్చేవి కూడా ఉంటాయి రోజుకి ఎన్ని ఇస్తుంది ఒక గాడిది రోజు అంటే మనం ఇప్పుడు హలారి ఉంది హలారి మినిమం 750 ml నుంచి 1 లీటర్ వస్తుంది 30 లీటర్ ఇస్తుంది లీటర్ పక్క 30 లీటర్ అంటే దీనికి పిండి కొద్ది రొట్టె అన్నట్టు దీనికి ఎక్కువగా గడ్డి పెడితే ఎక్కువ పాలు వస్తాయి అంటే ఎక్కువ గడ్డి పెడితే కాదు గడ్డి పచ్చగడ్డితో పాటు పచ్చగడ్డితో పాటు దీనికి సంబంధించిన దానలో కొన్ని రకాలు మిల్కింగ్ అవన్నీ కూడా ఇవ్వాలి అంటే దీనిలో ఒక కొన్ని రకాలు ఉంటాయి విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా కలిపి మిక్స్డ్ దాన అంటే డైలీ దీనికి ఒక టైమింగ్స్ ఉంటుంది ఆ టైం ప్రకారంగా అన్ని కూడా అందిస్తామన్నట్టు గోధుమ దానా వచ్చేసి వరి పొట్టు ఓకే మక్క ఈ దానలు కంపల్సరీ పెడుతున్నాం ఇవి ఇయ్యడం వల్ల మిల్క్ ఎక్కువ వచ్చేస్తుంది స్టార్టింగ్ మాకు ఈ ఒక 12 డాంకీస్ వింటే మాకు 6 లీటర్ వచ్చింది ఒక వచ్చిన 1 వీక్ లో మేము ఈ దానా
ఇవన్నీ కూడా మొత్తం సెట్ అయిట్ చేసి దానికి ఇవన్నీ పోషకాలు అందించిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్లీ గా 12 అంటే 1+1 అయ్యింది అంటే 12 లీటర్ అయ్యింది 12 లీటర్ అయ్యింది ఓన్లీ 14 డాంకీస్ కి అంటే ఇది గడ్డి జనరల్ గా మన గర్రక ఈ భూమి మీద ఉండే గడ్డి తిరగడానికి ఎక్కువ ఇష్టపడతాయి ఇవి ఒక దగ్గర ఫామ్ లో ఒక దగ్గర ఈసి పెట్టి మనం బర్ల ఎడ్లలాగా తీసుకొచ్చి గడ్డి కోసుకొచ్చి చేస్తే ఇది దీనికి ఇష్టం ఉండదు ఇది ఎంత సేపు అదే తినాలి అదే తినాలి అది తిరగడానికి ఇష్టపడతది తిరుగుతూ తినడానికి ఇష్టపడతది తిరగడం పొర్రడం కూడా పొల్లడం చాలా పడతది మనం ఎంత దానా ఎంత నువ్వు గడ్డి పచ్చి గడ్డి పెట్టినా ఆ పొల్లడం రుచి ఆనందం గాడికి ఇంకా దేంట్లో ఉండదు అంటే కోచ తర్వాత కోచ అసలా కోచ తర్వాత కోచ అసలు దాని ఎంత దున్నా ఇగో ఇప్పుడు ఈ ఫామ్ లో ఒక మూలన ఏర్పాటు చేసుకున్నాయి ఒక కంచెలో పొల్లడానికి ఆ పొల్లడం చాలా ఇష్టం ఓకే 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 ఎంత ఎంత విస్తీర్ణం ఎన్ని ఎకరాలలో ఉంది మన ఇప్పుడు ఈ ఫామ్ వచ్చేసి 5 ఎకర్స్ ఇది ఫినిషింగ్ ఏరియా ఓన్లీ ఫినిషింగ్ ఏరియా ఇది ఓన్లీ మార్నింగ్ అంటే జస్ట్ వాకింగ్ ఏరియా టైప్ ఓహో ఇట్ వాకింగ్ కూడా ఆ అంటే మార్నింగ్ టైం ఇట్లా తీని ఆ బయట నుంచి దీని వస్తాయి మొత్తం మన వీటికి మేత కోసం అన్ని మేత కోసం మేము బయట ఇప్పుడు 10 ఎకరాలు ఒక దగ్గర తీసుకున్నాము ఇంకొక 5 ఎకరాలు ఒక దగ్గర తీసుకున్నాము ఇంకా 3 ఎకరాలు ఒక దగ్గర తీసుకున్నాము ఇక్కడ మొత్తం ఎంత విస్తీర్ణం మొత్తం 24 ఎకరాలు 24 ఎకరాలు ఆహా 24 ఎకరాల్లో సుమారు 100 గాడిదల్ని ఆ ఇప్పుడు మేపుతున్నారండి 100 గాడిదల్ని ఆ మేపడం కావచ్చు ఫామ్ కావచ్చు వీటికి అవుతుందన్నట్టు ఓకే 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 ఇంకోటి ఏంటంటే వీటిని ఆ రోగాలు ఏమన్నా వస్తాయా జనరల్ గా గాడిదలకు వస్తాయి కానీ దీనికి అంటే జలుబు వర్షాకాలంలో ఎక్కువగా తడవడానికి ఇష్టపడదు అంటారు గాడిది నాకు చెప్పిన డాక్టర్స్ ప్రకారం ఏంటంటే తడవడానికి ఎక్కువగా ఇష్టపడదు అని అందుకొరకే వర్షాకాలంలో ఎక్కువగా ఏమైనా వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం అక్కడ ఫామ్ నిర్మించినాం కదా దానిలకు పంపించడం జరుగుతుంది జలుబు ఫస్ట్ అటాక్ అయితే జలుబు ఇప్పుడు పాలు ఇచ్చే టైంలో మనం ఏం చేస్తామంటే 1 మంత్ పిల్లకోతాయి కదా మనకి ఇంకా వచ్చేసి 9 మంత్స్ ఉంటుంది అంటే మన మినిమం టైమ్ ని మిగతా 9 మంత్స్ లో మనకు 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ క్రాసింగ్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తే పాలు కొద్దిగా తగ్గుతాయి కానీ 1 మంత్ డెలివరీ టైం అంత వరకు కూడా ఇస్తాయి మళ్ళీ ఒకవేళ డెలివరీ అయిన 15 డేస్ కి క్రాసింగ్ చేస్తే మళ్ళీ 1 మంత్ డెలివరీ టైం వరకు మనకు పాలు వస్తూనే ఉంటాయి కొద్ది తగ్గుతాయి ప్రెగ్నెన్సీ పెరిగే కొద్ది పాల శాతం కొద్ది తగ్గుతుంది ఇవ్వడం జరుగుతుంది జనరల్ గా గాడిద పనులు దోమినా ఏం లేదు కానీ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారు అంటే జనరల్ గా ఎవరైనా అదొక నానుడి మీరు యూత్గా ఉండి అంటే వీటి మీద ఎందుకు ఫోకస్ పెట్టారు వీటి మీద ఎందుకు ఆలోచన వచ్చింది మీకు వీటిని అంటే గాడిద ఫామ్ లో ఏర్పాటు చేయాలని అంటే మెయిన్ గా నాకేందంటే చిన్నప్పటి నుంచి బిజినెస్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ బిజినెస్ లో ఏదైనా సరే గానీ మనము సంపాదిస్తూ 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం దొరుకుతుంది ఆ సంతోషం ఇంకే వేరే దాంట్లో దొరకదు నాకు ఆ ఉద్దేశంతోనే నాకు చిన్నప్పటి నుంచి మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్లే అవకాశం దొరుకుతుంది ఎంతమంది ఎంప్లాయిస్ దీని మీద ఫామ్ మీద ఇప్పుడు ప్రెసెంట్ టోటల్ గా ఫామ్ మీద అయితే 3 ఫ్యామిలీస్ మాత్రమే ఈ డాంకీస్ ని చూసుకునే వాళ్ళు మెంబర్స్ మెంబర్స్ టోటల్ గా మనకి అరౌండ్ వచ్చేసరికి 10 మెంబర్స్ ఉన్నారు 10 మెంబర్స్ ఉన్నారు 9 మందికి ఉద్యోగం కల్పించారు మీరు అవును ఓకే ఇంకోటి ఏంటంటే ఈ పాలను ఎట్లా శుద్ధి చేయడం కావచ్చు వీటిని ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏంటంటే పాలు తీసిన వెంటనే మనం ఫిల్టర్ సాయంతో ఫస్ట్ 2 టైమ్స్ ఫిల్టర్ చేసి దాని తర్వాత ఆ పాలని ఏం చేస్తాం అంటే బాటిల్స్ లో నింపడం జరుగుతుంది ఓకే అది నింపిన వెంటనే మనం ఫ్రీజర్స్ లో పెడతాం అది మనకి ఏంటంటే నియర్లీ మనకి 6 మంత్స్ వరకు పాడు కాకుండా మనం ఒక సర్టన్ టెంపరేచర్ లో పెట్టి మనకి ఫ్రీజ్ చేయడం జరిగితే ఆ టెంపరేచర్ లో మనకి 6 మంత్స్ వరకు ఉంటాయి ఎటువంటి ఏమంటారు పాడు కాకుండా ఉంటాయి ఓకే 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 మీరు డిగ్రీ వరకు చదివి దీని మీద బాగా రీసెర్చ్ చేశారు అయితే అవునండి నియర్లీ 1 ఇయర్ దాకా రీసెర్చ్ చేశాను ఫస్ట్ మనకి ఈ డాంకీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ముఖ్యంగా నేను 4 విధాలుగా 4 పాయింట్స్ అనేది నేను ముఖ్యంగా చెప్పగలుగుతాను ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ అనేది చూసుకోవాలి ఈ డాంకీ ఫామ్ లో ఎందుకంటే ఇవి ఆవు పాలు కావు బర్రె పాలు కావు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర అమ్ముకుంటాననేది కాదు కాబట్టి మనకి ఇవి గాడిద పాలు కాబట్టి స్పెసిఫిక్ గా మనము మార్కెటింగ్ చూసుకోవాల్సి వస్తుంది మార్కెటింగ్ మీద అవగాహన తీసుకున్న తర్వాత మనకి సరే ఒకరి మీద డిపెండ్ అయ్యి చేసేది అయితే కాదు మార్కెటింగ్ లో ఒక 2-3 ముగ్గురిని నమ్ముకుని మనం వాళ్ళతో అగ్రిమెంట్ కుదిరించుకొని మాత్రమే మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి మెయిన్ గా డాంకీ సెలక్షన్స్ అంటే మనము పాల కోసం డాంకీస్ ని తీసుకునేది 100% ప్లస్ వాటి హెల్త్ కండిషన్ బాగుందా
ప్లస్ వాటి ఏజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ కొంతమంది చెప్తారు ఇది 2 ఇయర్స్ డాంకీయే తీసుకోండి బాగుంటుంది అని అంటారు, కానీ దాని 10 సంవత్సరాలు కూడా ఉంటుంది. తెలియని వాళ్ళు గుడ్డిగా నమ్మి తీసుకుంటారు, అలా వయసు రీత్యా మోసపోవడం ఛాన్స్ ఉంటుంది, ప్లస్ బ్రీడ్ పరంగా మోసపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది హలారి అని ఎలా గుర్తుపడతారు, ఇది కత్యవాడి అని ఎలా గుర్తుపడతారు, ఇది ఈ బ్రీడ్ అని ఎలా గుర్తుపడతారు, గుర్తుపట్టేది ఒకటి ప్లస్ ఏజ్ పరంగా ఒకటి ప్లస్ ఇది పాలు ఇవ్వగలుగుతుందా లేదా, ఇది మినిమం మనకి హాఫ్ లీటర్ నుంచి పైన ఇవ్వగలుగుతుందా లేదా అనేది అవగాహన తీసుకోవాలి. గిట్టుబాటు అవుతుంది కాబట్టి ఆ రకంగా సెలెక్షన్ అనేది ఉంటుంది డాంకీస్ లో. చెప్పండి. ప్లస్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మెయిన్ గా ఏంటంటే వర్కర్స్, ఎందుకంటే ఇది ఆవులు బర్రెలు పెంచే వాళ్ళు, ఇది పెంచడం అనేది కాదు. వీటికంటూ సపరేట్ శిక్షణ తీసుకొని ముత్తాతల కాలం నుంచి ఎవరైతే గాడిదలను పెంచుతారో వాళ్ళు మాత్రమే చేయగలే పని ఇది. కాబట్టి ఎవరో కొత్తగా వచ్చి మనము గాడిదలను పెంచుదాంలే అని అనుకుంటే మాత్రం వీటి బ్యాక్ లెగ్ తో మాత్రం మనకి కంపల్సరీ. ఆల్రెడీ మన ఇక్కడ వచ్చిన వర్కర్స్ కి కూడా ఎన్నోసార్లు దెబ్బలు పడ్డాయి. ఇంకొకటి ఫస్ట్ రాంగ్ వచ్చిన తర్వాత వీటిని అలవాటు చేసుకుని మేము మీకు ఫ్రెండ్లీగా ఉంటాము మంచిగా ఉంటామని ఒక వారం నుంచి 10 రోజుల దాకా ఫ్రెండ్లీగా ఉండాల్సి వస్తుంది దాన పెట్టి వాటి. ఆ రకంగా మజ్జిగ చేసుకున్న తర్వాతనే వాటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కట్టేసి పెంచేది మాత్రం కాదు. కాబట్టి వీటికి అంటూ సపరేట్ గా ఫ్రీగా తిరుగుతూ మేయడానికి ఇష్టపడతాయి. ఈ 4 పాయింట్స్ కి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు మాత్రమే మన ఈ డాంకీ ఫామ్ కి వస్తే చాలా బాగుంటుంది. వచ్చి ఇందులో ఒకటి ఏది లేకపోయినా తర్వాత ఇబ్బంది పాలు కావద్దు. ఏంటంటే అప్పట్లో వేమన ఒక పద్యం రాసిండు, గంగి గోవు పాలు గరిటరైన చాలు, కరవేమి పాలు కడవమి పాలు, ఈ విధంగా రాసిరు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు వేమనకు గాడిద పాల ప్రాముఖ్యం తెలిసి ఉంటే ఆయన గంగి గాడిద పాలు గరిటర్ అయినా చాలని కూడా రాసేటోడేమో, అంటే అది నిజం అనుకోవచ్చా? అంటే పెద్దవాళ్ళు రాసింది వాళ్ళు ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా రాస్తారు, ప్లస్ వాళ్ళు ఎన్నో అనుభవించి రాస్తారు కాబట్టి వాళ్ళవి కరెక్ట్ ఉంటాయి. ఏమున్నా మనకేందంటే ఈ డాంకీ మిల్క్ స్పెసిఫిక్ గా మనము పెట్టడానికి ప్లస్ నేను ముందుకు వచ్చింది ఎందుకంటే వీటి డిమాండ్ అనేది ఆ రేంజ్ లో ఉంది. ప్లస్ మన లీటర్ ప్రైస్ వచ్చేసరికి మనకేందంటే 3 విధాలుగా ఉంటది. ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రీటైల్ ప్రైస్ అంటే బయటికి కస్టమర్ కి చేరుకు వచ్చేసరికి రీటైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 6,000 నుంచి 10,000 మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ వచ్చేసరికి పర్ లీటర్. మనకి హోల్సేల్ ప్రైస్ ఎవరైతే 50 లీటర్ల పైన తీసుకునే వాళ్ళు ఉంటారో హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 4,000 నుంచి 5,500 మధ్యలో ఉంటుంది. ప్లస్ బల్క్ ఆర్డర్, బల్క్ ఆర్డర్ వచ్చేసరికి మనకి 300 లీటర్ నుంచి 500 లీటర్ల పైన తీసుకున్న వాళ్ళకి మాత్రం మనం బల్క్ ఆర్డర్ రేట్ ఇస్తాం. వాళ్ళకి మాత్రము మనకి 2,000 నుంచి మనకి 3,500 వరకు మనము సప్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి 1,600 స్టార్టింగ్ కాబట్టి మేము 1,600 ఇప్పుడు సప్లై చేస్తాం. చాలా తక్కువ అఖిల్ గారు. అవును తక్కువ. ఏంటంటే మనము స్టార్టింగ్ కాబట్టి మనము ఫస్ట్ ఒక కంపెనీని తీసుకొని వెళ్తున్నాం, దాని తర్వాత మనకి రాను మార్కెటింగ్ పెరిగే కొద్ది మనం అనేది మనము వేరే వాళ్ళకి కూడా సప్లై చేసుకోగలుగుతాం. ఆ విధంగా అంటే వివిధ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మన పాలు వచ్చేసరికి ఒక 5 లీటర్స్ ఫారిన్ కంట్రీకి పంపించడం జరిగింది. వాటికి రీసెర్చ్ చేసి వాళ్ళు అందులో అంటే అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మంచి చెడ్డ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూసుకున్న తర్వాతనే మనకి రిపోర్ట్ పంపిస్తారు. దాన్ని బట్టి ఒక 6 నెలల నుంచి 9 నెలల తర్వాత మనం కూడా ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది దేవుని దయ వల్ల. ఓకే కంగ్రాచులేషన్స్ అయితే అఖిల్ గారు. ఇంకోటి ఏంటంటే వీటిని ఎందులో మెడిసిన్ లో వాడతారా? అసలు ఈ గతంలో అనేటోళ్ళు ఉబ్బసం వచ్చిన ఇట్లాంటి ఆయాసం వచ్చిన వాళ్ళకు దమ్ము దగ్గున్న వాళ్ళకు గాడిద పాలు పోయాలని అంటారు. అయితే స్పెసిఫిక్గా ఇప్పుడు మా దగ్గర కూడా మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు కొంతమంది చిన్నపిల్లలను తీసుకొని రావడం జరుగుతుంది, కొంతమంది పెద్దవాళ్ళు రావడం జరుగుతుంది. ఏంటంటే కొంతమందికి దమ్ము దగ్గు ఆస్తమా అలాంటి వాళ్ళకి కానీ, దాని తర్వాత కొంతమంది చిన్నపిల్లలకి తాగితే చాలా మంచిదని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలకి అని, దాని తర్వాత కొంత పెద్దవాళ్ళు తాగితే షుగర్కి కానీ బీపీకి కానీ థైరాయిడ్ కానీ కొన్ని క్యాన్సర్ సెల్స్ తగ్గించడానికి కానీ ఈ విధంగా అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేస్తుంది అన్నందుకు. ప్లస్ అన్నిటికైనా మెయిన్ ఏంటంటే మనకి తల్లి పాల తర్వాత నెక్స్ట్ దానికి సమంగా ఉండే పాలు గాడిద పాలు. దాని తర్వాత ఆవు పాలకు మించి ఉంటాయి దీంట్లో గంగి గోవు పాలు లేక గంగి ఆవు పాలు.
ఓకే అంటే అంత పోషకాలు దాంతో పాటు రోగనిరోధక శక్తి చెప్పండి. ఆ విధంగా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ పరంగా బాగుంటుంది. వీటిని ఏం చేస్తున్నారంటే ఈ పాలని డైటరీ సప్లిమెంట్ అంటే విటమిన్స్ టాబ్లెట్ లెక్క ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి వీటిని స్పెసిఫిక్ గా మనకి ఈ కాస్మెటిక్ లో విరివిగా వాడుతున్నారు, ఎందుకంటే వీటి పాలతోన్న విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉండడం ద్వారా స్కిన్ కి చాలా మంచిది కాబట్టి ఇవి కాస్మెటిక్ లో ఎక్కువ వాడడం జరుగుతుంది మనకి ఈ పాలని. ఓకే, కాస్మెటిక్స్ వీటి మెడిసిన్ బాగా వాడతారు, మెడిసిన్ కి బాగా వాడతారు. మనకి స్పెసిఫిక్ గా మన దగ్గర మూడు రకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి కత్యవాడి, కత్యవాడి బ్రీడ్ వచ్చేసరికి మనకి 50,000 నుంచి 70,000 మధ్యలో ఉంటుంది. ఎంత లేదన్నా మనకి హాఫ్ లీటర్ నుంచి 750 ml దాకా మిల్క్ ఇస్తుంది. హలారి వచ్చేసరికి మనకి 1 lakh నుంచి 1,50,000 దాకా ఉంటది. ఓకే, మనకి అది 1 నుంచి ఒకటే పూట పింతారా రెండు పూటల? ఒకటే పూట పింతాం, ఎందుకంటే తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి పిల్లకి కావాలనే ఉద్దేశంతోన వాటి డెవలప్మెంట్ పరంగా కూడా ఉండాలనే ఉద్దేశంతోన మేము ఒకటి పూట పింతాం. మనకి హలారి వచ్చేసరికి ఎంత లేదన్నా మనకి లీటర్ నుంచి లీటర్నర మనకి మంచి ఫుడ్ పెట్టడం ద్వారా వస్తుంది. నెక్స్ట్ నా దగ్గర ఉన్నది ఏంటంటే పొయిటు డాంకీస్, అది ఫ్రెంచ్ నుంచి ఇంపోర్ట్ చేసి తెచ్చుకోవడం జరిగింది. మన వెదర్ కి అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు వెదర్ కి గాడిదలు మంచిగా పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఏంటంటే ఆ డాంకీస్ వచ్చేసరికి స్పెసిఫిక్ గా మనకి 2.5 lakh నుంచి దగ్గర దగ్గర 10 lakh వరకు మనకి డిమాండ్ ఉంది ఒక్కొక్క డాంకీ వచ్చేసరికి. మనకి పొయిటు డాంకీస్ అది ఎంత లేదన్నా మనకి 2 నుంచి 3 లీటర్ల దాకా ఇవ్వడం జరుగుతుంది మనకి పొయిటు డాంకీస్ వచ్చేసరికి. ఓకే, మనకి ఏంటంటే ఈ పాలు మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉండడం ద్వారా ప్లస్ మన కాస్మెటిక్ లో వాడడం సోప్స్ లో గానీ క్రీమ్స్ లో గానీ, ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇది బయట కూడా విరివిగా వాడడం ద్వారా మనకి చాలా సపోర్టింగ్ గా మంచి స్టార్టప్ బిజినెస్ గా మంచిగా ఉంటుంది. అంటే వివిధ దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా గాడిద పాల విషయంలో రీసెర్చ్ విషయంలో వెనకబడ్డాం అనుకోవచ్చా, ముందున అనుకోవచ్చా? లేదండి, కొంచెం వెనకనే ఉన్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఫారెన్ లో మాత్రము చాలా ముందుగా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అనేది చాలా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చాలా డిమాండ్ అయిపోయింది డాంకీ మిల్క్ వచ్చేసరికి. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మార్కెట్ వచ్చేసరికి దగ్గర దగ్గర 18 crore మార్కెట్ ఉంది ఈ గాడిద మిల్క్ కి మన ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటే. ఓకే, ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించే విషయంలో చాలా తర్జనలు పర్జనలు పడుతుంటది. దీని మీద కూడా అంటే గాడిద పాలు నిల్వ చేయడం కావచ్చు, దాంతో కాస్మెటిక్స్ ప్రొడక్ట్ తయారు చేయడం కావచ్చు, ఈ గాడిద ఫామ్లు ఏర్పాటు చేయడం, వీటి మీద ప్రభుత్వం ఎట్లా చేస్తే బాగుంటుంది? కొంచెము ఎవరైతే డాంకీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి కొంచెం ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళు అనేది లేదు కదా, ప్రభుత్వం నుంచి కొంచెం సపోర్ట్ సబ్సిడీ గానీ ఎటువంటి అయినా లోన్స్ గానీ వస్తే చాలా మంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇంకొకటి గవర్నమెంట్ తరపు నుంచి వీటిని కూడా ఇప్పుడు నార్మల్ గా అమూల్ డైరీ ఎలా అయితే ఒక యూనిట్ గా ఉండి ఒక మిల్క్ అనేది ఒక కలెక్షన్ ద్వారా వచ్చి ఇలా అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుందో లాభాల బట్టిచ్చారు ఆ విధంగా మనకు కూడా ఒక సపోర్ట్ చేయడం జరిగితే మన ఇండియాలో చాలా మంది ఎంప్లాయ్మెంట్ అనేది పొందుతారు. ప్లస్ మనకి ఈ డాంకీస్ కూడా అంతరించిపోయే జాతుల్లో ఇది కూడా ఒకటి చేరిపోయింది జంతువుగా మనకి డాంకీ వచ్చేసరికి. వీటిని కూడా పెంచే అవకాశాలు కూడా మనం కలిగించే అవకాశం మీరు గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు మీరు. ఇక్కడ మరి మీరు ఫ్రాంచైజీ ఏమన్నా అట్లాంటిది ఏమైనా చేయగలుగుతారా జనరల్ గా అంటే ఎవరికన్నా? లేదండి, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకున్న మిల్క్ రిక్వైర్మెంట్ పరంగా అయితే ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీకి ఇస్తున్నాము. ఇప్పుడు ఎక్కడ కంపెనీ అది? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకి బెంగళూరులో ఉంది ఒకటి, అంటే కాస్మెటిక్ కంపెనీ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఒకటి చెన్నైలో ఉంది. ఈ 2 కంపెనీస్ కి అయితే ప్రెసెంట్ అయిపోయి వాళ్ళకి ఇస్తున్నాము. ఫారెన్ లీడ్ ఏదైనా దొరికితే మాత్రము మేము ఫ్రాంచైజీస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా ఇంకా రాబోయే ఒక 1-2 ఇయర్స్ లో హైదరాబాద్ లో కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది ఒక కంపెనీ, కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ముందుగా చర్చించడం జరిగింది మా దగ్గర. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక బల్క్ ఆర్డర్ లో మా దగ్గరికి రావడం జరిగితే మేము కొంచెం ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశం ఉంది, మేమే బైక్ బ్యాక్ గ్యారంటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఫ్యూచర్ లో మనకు ఒక 1 ఇయర్ పట్టొచ్చు. రైట్, అంటే ఇది అఖిల్ గారు చెప్పేది, నగేష్ గారు చెప్పేది, ఇది గాడిదల ఫామ్ కు సంబంధించినట్టుగా విషయాలు. రైతున్నారా, ప్రతి రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఎర్రగా దొండపండులా కనపడుతుంది, దాని మీద జస్ట్ ఇట్లా క్లిక్ చేసేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. దాంతో చాలా విషయాలు చెప్పాలి, చాలా అంశాలపై చర్చించాలి. రైతులు నష్టపోకుండా రైతులు మంచి వ్యవసాయ సాగు చేసేసి తెలుగు రైతులు బాగుపడేందుకు రైతు టీవీ ముందడుగు వేస్తుంది. రైతు టీవీ మీతోనే ఉంటుంది, రైతు టీవీ రైతుతోనే ఉంటుంది, రైతు వెంటే ఉంటుంది. అందుకని ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించి